తెలిసిందే కదా ఇంతకన్నా మంచిగా ఎవరు పరిపాలిస్తారు ఎవరైనా ఒకటే ఆ సీట్లో కూర్చుని నువ్వైనా కూర్చుని నేను కూర్చున్నా అలాగే పరిపాలిస్తారు ఇంతకు మంచి ఏం లేదుగా అది రాజధాని అంటే మీనింగ్ ఏముంది ఇప్పుడు ఒక ఇండస్ట్రీ కావాలంటే రాజధానిలో పెట్టాలనే ఇండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు రాజధాని మీ మీనింగ్ సంబంధించినంత వరకు రాజ్యాంగంలో అబ్రివేషన్ లేదు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా రాజధాని అనే వర్డ్కి మీనింగ్ తీసుకురావాలి ఇప్పుడు సీఎం గారు ఒక మాట అన్నారంటే రాజ్యాంగంలో లేకుండా అన్నారు కదా లేదు కాబట్టి అన్నారు మూడు రాజధానులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని కాబట్టి ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ ప్రేక్షపాత్ర మాని రాజధాని అనే పదానికి మీనింగ్ తీసుకురావాలి హైకోర్టు ఎక్కడ రాజధానిలో ఉండాలా లేదా ఎక్కడ రాజ్యాంగంలో లేదు వాస్తవంగా లేదు మరి ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చిన తర్వాత మరి ఎవరు సాల్వ్ చేయాలి రాజ్యాంగం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే కదా ఉంది మరి దానికి ఇబ్రేషన్ డిఫినిషన్ ఇవ్వాలి కదా డిఫినిషన్ ఎంతకాలం వచ్చినంతకాలం మనం ఒకరి మీద ఒకళ్ళు నెట్టుకుంటూనే ఉంటారు అదే విషయం ఎవరేం చేశారు చంద్రబాబు గారు ఏం చేశారు వాళ్ళు అంతకుముందు పరిపాలన చేశారు ఎవరు ఎవరేం చేయలేదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు సీట్లో సీఎం కూర్చులో కూర్చున్నా వాళ్ళు అలాగే పరిపాలిస్తారు నేను కూర్చుంటే నాకు నచ్చిన నేను పరిపాలిస్తాను చంద్రబాబు నచ్చినట్టు పరిపాలిస్తాను కానీ ఎవరు డబ్బుతో పరిపాలిస్తున్నారు ప్రజల డబ్బుతో పరిపాలిస్తున్నారు వాళ్ళు పరిపాలించినట్టు కాదు అది మనం ఎన్నుకునే ఒక 5 సంవత్సరాలు టెంపరీగా ఇచ్చాం అంతవరకే అది మీరు ఒక ఇప్పుడు జనాలందరూ ఏంటంటే చంద్రబాబు పరిపాలించారు లేదా జగన్ గారు పరిపాలించారు లేదా వైఎస్ గారు పరిపాలించారు అని ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు తప్పితే అది ప్రజల కోసం ప్రజాస్వామ్యంగా పరిపాలిస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలిస్తున్నారు ఇది ఒకరు నచ్చింది ఒక విషయం నచ్చింది అనుకోండి 100 మందిలో కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చకపోవచ్చు ఇది బాగుంది ఇది బాగాలేదని కాదు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు పరిపాలన చేసేది మన డబ్బులతోటి పరిపాలన చేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలన చేస్తున్నారు ఇది తప్పు ఒప్పు అనేది ఎవరు చెప్పలేరు అర్థమైంది కదా మోటార్లో అది ఇంతకుముందు ఉన్న స్కీమే కదా ఆ వైఎస్ఆర్ గారు ఉన్న స్కీము మధ్యలో కొంతమంది వ్యక్తులు తీసేశారు మళ్ళీ ఇప్పుడు స్కీమ్ స్టార్ట్ అవుతుంది కొత్త స్కీమ్ కదా పాత స్కీమే అది అది రూరల్లో అడిగితే బాగుంటుంది టౌన్లో అంటే ఉండదు తెలియదు కదా మేము టౌన్లో ఉన్నాం కాబట్టి అది రూరల్లో రైతులను అడిగితే ఇంకా క్లియర్గా చెప్తారు మరి ఇవ్వాల్సిందే కదా మరి ఇవ్వాలి ఇది సరిపోదు ఇంకా ఇవ్వాలి కూడా ఎందుకంటే రైతులు లేదే సైనికులు లేదే మన ఇక్కడ ఉండలేము రైతులు లేదే తిండి ఉండదు కాబట్టి వాళ్ళిద్దరికీ మొదటి ప్రాధాన్యత ఇవ్వ ఇచ్చి తీరాల్సిందే బాగానే ఉందా బాగున్నాడు బాగుందమ్మా బాగున్నాడు బాగలేదు మా ఒపీనియన్ ఉన్నదాన్ని పడగొట్టుకోవటం ఎందుకు ఉన్నదాన్ని ఉపయోగించుకుని సరిపోతుందా ఆయన 4 సంవత్సరాలు దాని రైతులకి అంతా చేసి అంత పొలాలు ఇప్పించుకుని డబ్బు కట్టించుకుని 4 గంటలు దానిగా కష్టపడ్డాడు ఆయన కష్టపడి దాన్ని స్థాపించాడు మరి తెచ్చి పోగొట్టుకోవటం ఎందుకు మనది ఉన్నదాన్ని ఉపయోగించుకోవచ్చు కదా ఒక చోట్ల అభివృద్ధి చెందుతుంది కరెక్టే ముందు మంద అభివృద్ధి చెందితే తర్వాత మళ్ళా ఒక సంవత్సరం ఒక ముందు ఒకసారే 3 స్థాపించేకడికన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కడ మంచిదే నా అభిప్రాయం ఉన్నదాన్ని పాడు చేయటం ఎందుకు అంతే కదా ఉన్నవాళ్ళకి డబ్బులు బాగానే వస్తున్నాయి ఈయన పరిపాలనలో వాళ్ళ 18,000 డబ్బై అని అమ్మఒడి అని ఆటో వాళ్ళకని వీళ్ళకనికి ఇసుగా వస్తున్నాయి డబ్బులు బాగానే రానోడికి రావట్లేదు ఊనాలు అంటారు కానీ అదేం లేదమ్మా అరాచకం అనేది ఏం లేదు కాకపోతే అంటే వచ్చిన వాళ్ళకి డబ్బులు బాగా వస్తున్నాయి ఆటో వాళ్ళ 10,000 వచ్చినాయి అందరికీ కొంతమంది 18,000 రూపాయలు 18,750 రూపాయలు కొంతమంది వేశారు అలా కొంతమందికి డబ్బులు బాగా వస్తున్నాయి వాళ్ళు బాగానే ఇచ్చేస్తున్నారు కానీ రానోళ్ళకి మాత్రం రావట్లేదు ఆ ఇల్లు మాత్రం ఇస్తా అని మాత్రం అవి మాత్రం ఓ కోట్టుకుమ్ చేస్తున్నారు ఆ ఇల్లు కనుక ఇస్తే పేదలకు కొంత ఉపయోగపడదు ఇళ్ళ స్థలాలకు అడ్డుపడుతున్నారంటే మరి అది దాని గురించి పూర్తిగా లోతుగా మాకేం తెలియవు అది మరి ఫారం బాసలాడు ఇస్తున్నారో మంచిగా ఇస్తున్నారో దానికి ఏమన్నా ఉన్నాయో మనకైతే దాని తిరిగి తెలియదు దాని గురించి కాకపోతే ఇచ్చేది మాత్రం వాయిదాలు పెడుతున్నారు ఇచ్చేది కరెక్ట్గా ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం కనీసం 6 వాయిదాలు 7 వాయిదాలు పడ్డాయి ఇప్పటికి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి ఇల్లు మళ్ళీ రాని వాళ్ళకి రావట్లేదు నేను 40 ఏళ్ళు విజయవాడ వచ్చి ఎన్నిసార్లు ఇప్పుడు కాగితాలు పెట్టి ఒక ఇల్లు నాకు రాలేదు మటుకి 40 సంవత్సరాలు విజయవాడ ఉన్నాను పల్లెటూరు రైతులకు కదా రైతులకు ఉపయోగం ఉంటుంది కదా ఉపయోగం కదా కొంప చెట్లు పెగిస్తే ఉపయోగం ఉంటుంది కదా ఎందుకంటే ఒకవేళ పొలాల్లో నీళ్ళు రాకపోయినా పంటలు బాగా పండుతాయి దానివల్ల ఉపయోగం లేకుండా లేదు కదా వర్షాలు పడే కాలంలో పడితే పడిన కాలంలో పడవు పడినప్పుడు మళ్ళీ ఈ పంప చెట్టు అన్ని ఉంటే వాటర్ ఉంటే పొలం పండితేగా అందరు తింటాకు వచ్చేది పంట బాగా ఉండే పండితే కదా జనానికి తింటాకు ఉపయోగపడేది రూపాయి వస్తువు రేటు తగ్గేది అదే పంట లేకపోతే రేటు పెరిగిపోతాయి కదా దానిదే మంచి పద్ధతి అది మంచి పద్ధతి కాదని ఎవరు అనలేదు కరోనా టైంలో చర్యలు తీసుకుని నాకైతే ఏం తెలియదు మరి ఎవరు జాతర వాళ్ళు ఉంటున్నారు కానీ రోగం వచ్చిన మాత్రం తీసుకెళ్ళి బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు
అంతవరకు తెలిసినాం. తెలియని విషయం చెప్పకూడదు అంతే కదా. పర్వాలేదు, పేదలకు మాత్రం బాగుంది చెప్పాలంటే ఓ రకంగా అన్ని అన్ని వర్గాలకి ఉన్న పది మందిని పది మందికి న్యాయం చేయండి ఎవరు చేయలేం. తొమ్మిది మంది న్యాయం చేసి ఒక మనిషికి అన్యాయం జరిగితే ఆ ఒక్క మనిషిని ఏది చూపిస్తాడు. అలాగే కొంత అందరూ పరిపాలన చేసేటప్పుడు వంద మందిని కాంప్రమైజ్ చేయండి చేయలేం కదా. కొంతమంది అలా అంటారు, కొంతమంది ఎలా అంటారు. కొంతమందికి బాగుంది, కొంతమంది బాగలేదు. అది ఇల్లు మాత్రం పేదలకి లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే మంచి పద్ధతి నా అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.